ప్రత్యక్షంగా ఆలయానికి రావక్కర్లేదు. ఆవిడ వైభవాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా సరే ఆ సత్ఫలితాలు ఆవిడ అదే విధంగా ఉంటున్నాయి. అలాగే రేపు జరిగేటువంటి అమ్మవారి వైభవ జయంతి మహోత్సవ కార్యక్రమాలలో అమ్మవారికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలు వాటితోటి ఈ అభిషేక ప్రక్రియ నెరవేర్చేటువంటి మహాపండితులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు ఉంటారు మా దేవస్థానం, పూజారులు ఉంటారు మా దేవస్థానం, పేద పండితులు ఉంటారు. అందరితో కలిసి ఈ అభిషేక ప్రక్రియ ఎలా జరపాలో, ఏ విధంగా జరగాలో, ఏ విధంగా నడిపించాలనేటువంటి ఒక ఆలోచన గట్టిగా చేస్తున్నాం. అది చాలా గొప్ప విషయం. అది అయిన తర్వాత అమ్మవారికి బగళాముఖి అనేటువంటి రూపం ఎలా ఉంటుందో అనేటువంటి ఆలోచన కూడా చేశాం. దానికి తగ్గట్టుగా మా దేవస్థానం అలంకార విద్వాంసలు చాలా శ్రమ చేయాలనేది అవకాశం తక్కువ అంటే కాదు. అమ్మవారి జయంతి రోజున అమ్మవారి యొక్క నిజ రూపాన్ని మనందరికీ కూడా అలంకారంగా మనం అందించాలని ఒక ఆలోచన చేశాం. అదొక విశేషం. అది అయిన తర్వాత పుష్పార్చన. చాలా మంది మేము 100 కేజీలు పట్టుకొస్తాం, 50 కేజీలు పట్టుకొస్తామని మేము భక్తులు చాలా ముందుకు వచ్చారు. వాళ్ళకి మేము ఇన్ని కావాలని ఎవరిని అడగట్లేదు. ఎవరికి అవకాశం ఉన్నవన్నీ కూడా 27వ తారీఖు సాయంత్రానికి పంచామృతాలు కావచ్చు, పుష్పాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు పంపించడం చేయాలి. అయిన తర్వాత మళ్ళీ అమ్మవారి యొక్క హోమము పూర్ణాహుతి జరుగుతుంది. ఇది పూర్తయిన తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా ఒక దాత ముందుకు వచ్చాడు. ఆయన సౌజన్యంతో అమ్మవారి ఆలయంలోనే చక్కటి అన్నప్రసాదం, అంటే అన్న సమారాధన మేము చెప్పకూడదు ఇక్కడ, అమ్మవారి యొక్క ప్రసాదం వచ్చిన వారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యక్షంగా తెలియజేయండి, పరోక్షంగా తెలియజేయండి. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. తెల్లవారుజాము 4 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమైతే మరి 11 గంటలకు పూర్ణాహుతి జరుగుతుంది. 11 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది, పూర్తవుతుంది. సరే, సాయంత్రం కార్యక్రమం సాయంత్రం. తర్వాత మా దేవస్థానం సీనియర్ సహాయకులు శ్రీనివాసరావు ఒక చిన్న సూచన చేశారు. ఏమంటే చాలా మంది మాకేం చెప్తున్నామంటే మీ చెప్పే మాట మాది కాదు, ఎప్పుడు కూడా గుర్తులేటువంటి ఇక్కడ ఏదో బాధ్యతగా ఉంటున్నాం కాబట్టి మీ వైపు నుంచి వచ్చినటువంటి సూచనలే బాగుంటే అందరికీ ఆమోదంగా ఉంటే అవి మేము బహిరంగంగా చెప్తాం. చాలా మంది మేము అమ్మవారికి తులాభారం అనుకున్నాము, నెరవేరలేకపోతుంది, మరి ఎప్పుడు ఏ విధంగా అని చెప్పి అడుగుతున్నారు. ఎక్కువ ఆలయంలో ఈ కార్యక్రమాలని చూసేటువంటి మా సీనియర్ సహాయకులు శ్రీనివాసరావు ఏమంటే అమ్మవారి పుట్టినరోజున ఈ తులాభారం ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి తన సూచన చేశాడు. మరి అది కూడా మంచి ఆలోచనే, ఎందుకంటే తనకు వచ్చిన ఆలోచన కాదు, భక్తుల వైపు నుంచి వచ్చినటువంటి సూచన. కాబట్టి ఆ రోజున ఎవరైనా సరే ఎంతమంది అయినా సరే అమ్మవారి ఉత్సవమూర్తి మేము బయట పెడతాం. పూజ చేసిన తర్వాత తులాభారంలో ఉంటుంది అమ్మవారు. అమ్మవారికి తులాభారంగా మీరు ఏమి అనుకుంటున్నారు, ఏదైనా కావచ్చు, పటిక బెల్లం కావచ్చు, మామూలు బెల్లం కావచ్చు, కాయిన్స్ కావచ్చు, అలాగే పశువు కొమ్ములు, అలాగే ఇంకా కొన్ని ద్రవ్యాలు ఉన్నాయి. ఎవరు ఏది అనుకుంటున్నారో వాటితో మీరు తులాభారం వేసి అమ్మవారికి మీరు అనుకున్నటువంటి అనుకున్న వారు కొంతమంది ఉంటారు. అవకాశాన్ని ఇంత అవకాశం వచ్చింది కాబట్టి మీరు కూడా పాల్గొనడానికి అవకాశం ఉండొచ్చని మరి కొంతమంది అంటారు. అటువంటి తులాభార కార్యక్రమంలో ఎవరైనా సరే పాల్గొనడానికి దాదాపుగా ఒక 13 కేజీలు అమ్మవారు వెయిట్, 13 కేజీలు తగ్గ వస్తువు ఏదైనా సరే మీరు అనుకుని తీసుకునేది ఆ తగ్గ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక అమ్మవారి జయంతి రోజున ప్రత్యేక ఒక కార్యక్రమంగా మేము తలపెడుతున్నాం. మరి ఈ విశేషాలు కూడా మా శ్రీనివాస్ కొన్ని విషయాలు చెప్తారు. శ్రీమాతే నమః. మన చందర్ గ్రామంలో ఏం చేసినటువంటి
శ్రీ బగలామకి బండ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో 29వ తేదీ అమ్మవారి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. కానీ ఆ భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి పాత్రలు గొప్ప పాత్రలు కావాలని కోరుతున్నాం. ఇప్పుడు మన వేద పండితులు గారు మాట్లాడతారు. శ్రీమాత మన గురుగారు చెప్పినట్టు ఆ రోజు 28వ తారీఖు అమ్మవారి బగలామకి అమ్మవారి జయంతి అత్యంత వైభవోపేతముగా జరపడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు. అందరికీ ఒక చిన్న విషయం నిర్వహించుకునేది ఏంటంటే కనుక మన ఇంట్లో మన చిరంజీవి పుట్టినరోజుని ఎంత వైభవంగా జరుపుకుంటామో అటువంటి చిరంజీవుల్ని ప్రసాదించేటువంటి బంగారు తల్లి మన గ్రామ అధిష్టాన దేవత అమ్మవారి యొక్క జయంతిని మరి ఇంకెంత వైభవంగా జరుపుకోవాలి. అటువంటి వైభవంగా భక్తులందరి సహాయ సహకారంతో 28వ తారీఖున బగలామకి అమ్మవారి జయంతిని అంతే వైభవంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తమ సహాయ సహకారాలు అందించి దేవస్థానంకి అందుబాటులో ఉండే దేవస్థానానికి ఇచ్చేది ప్రత్యక్షంగా అమ్మవారికి జరిగేటువంటి పూజా కార్యక్రమాలను కూడా వీక్షించి తీర్థ ప్రసాదము స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మరీ మరీ కోరుతున్నాము. జయహో మాత, జయహో జయహో. మీరు ఇచ్చేటువంటి సహాయ సహకారాలు మీరు వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారికి సమగ్రంగా జరిగేటువంటి అభిషేక తీర్థాన్ని స్వీకరించడమే మీరు చేసేటువంటి గొప్ప అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మవారి అభిషేక కార్యక్రమాన్ని వీక్షించండి. మరి ఆ తీర్థం సాయంత్రం వరకు అడ్డగెడతాం. ఎందుకంటే ప్రతి ఆదివారం అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. అది ఎవరికి ప్రసాదం కానీ తీర్థం కానీ చూడటం కానీ అవకాశం లేదు. కానీ ఈ రోజు అంటే అమ్మవారి పుట్టినరోజున అమ్మవారికి యథావిధిగా అమ్మవారు లభించినటువంటి జలాశయంలో వచ్చినటువంటి ఆ జలాన్ని తీసుకురావడం, అలాగే భక్తులు సమర్పించే పంచామృతాలు ఇవన్నీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి మా పండితులు చెప్పారు సహాయ సహకారాలు, సహాయం అన్నా సహకారం అన్నా మీరు వచ్చి అమ్మవారిని దర్శించి మీ సంకల్పాన్ని అమ్మవారికి తెలియపరచుకొని ఆ అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపక పాత్ర కావాల్సిన కోరుతూ మా భక్తులు మరొక రామకృష్ణ రెండు విషయాలు చెప్పారు. యావత్ మంది భక్తులకి కూడా బగలామకి బగలమ్మ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ పక్కనే హాజీపాలెం గ్రామంలో ఉన్నటువంటి గ్రామ నివాసి నేను గత 30 సంవత్సరాలుగా ఈ ఆలయానికి వస్తూనే ఉన్నాను. అమ్మవారి యొక్క మహత్యాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుసుకుంటూనే ఉన్నాను. దాదాపుగా ఇప్పుడు కలిసినటువంటి ఈ బాపట్ల జిల్లా మొత్తానికి అధిష్టాన దేవతగా అమ్మ విరాజిల్లుతోంది. ఏమీ లేకుండా చిన్నగా కేవలం అమ్మవారి విగ్రహం మాత్రమే ఉంది. చిన్న మండపంతో ఉన్నటువంటి స్థాయిలో అమ్మవారి దేవాలయాన్ని చూశాను. ఈ రోజున ఒక పుణ్యక్షేత్రం కూడా ఎంత వైభవోపేతంగా ఉండదేమో అన్నంత స్థాయిలో విరాజిల్లుతున్నటువంటి నేటి బగలామకి ఆలయాన్ని చూస్తున్నాం. ముందు రోజుల్లో ఇదే ఒక ప్రత్యక్షమైనటువంటి ప్రత్యేకమైనటువంటి క్షేత్రంగా విరాజిల్లుతుంది అనడంలో కూడా ఆశ్చర్యం లేదు. అలాగే మనందరం అమ్మకి సహాయ సహకారాలు అందించడం కంటే కూడా మనం అందించే సహాయ సహకారాలు మన కోసం అమ్మకి భక్తితో సమర్పించుకున్నటువంటి కానుకలుగానే భావించాలి. అమ్మకి మన సహకారాలు అవసరం లేదు, కానీ అమ్మకి మనం అందించేటటువంటి ప్రతి పత్రం పుష్పం ఫలం తులయం అన్ని కూడా భక్తితో మనం సవినయంగా సమర్పించుకున్నటువంటి కానుకగానే భావించి అదే మీరు అమ్మకిచ్చేటటువంటి గౌరవంగా భావించి యావత్ మంది భక్తులు రేపు రానున్న శుక్రవారం నాడు అమ్మ జయంతి సందర్భంగా జరిగేటటువంటి విశేష పూజ కార్యక్రమాలలో అందరూ స్వయంగా భాగస్వాములై అమ్మ విశేషాలను అమ్మ పూజా కార్యక్రమాలను అమ్మ అర్చనాది కార్యక్రమాలన్నింటినీ కూడా చూసి అమ్మ తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మ కరుణా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటూ మరొకసారి భక్తులందరికీ అమ్మవారి సంపూర్ణ కరుణా కటాక్షాలు లభ్యం కావాలని సవినయంగా ప్రార్థిస్తున్నాను. జయ హో మాత. మరి అందరూ కూడా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ప్రత్యక్షంగా
ఆ రోజు లింక్ పంపిస్తాను అందరికి కూడా వాట్సాప్ లింక్. మరి దాదాపుగా మన దేవస్థానం వాట్సాప్ గ్రూపులో 8,000 మంది పైన ఉన్నారు భక్తులు. 8,000 మందిలో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 1,400 మంది మాత్రమే. అందువల్ల ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ దేవస్థానం వేరే వాళ్ళు కాదు, కేవలం దేవస్థానం తరఫునే అమ్మవారి ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇక్కడ జరిగేటువంటి విశేషాలు మీ సన్నిహితులకి బంధువులకి మాకు వచ్చే వాళ్ళకి ఎలా వస్తుందో చెప్పాలంటే, ఒకళ్ళు వచ్చి ఈ హరిత సంఘార్చన ఇవాళ హరిత సంఘార్చన అంటే మగ పిల్లలకి వివాహం కాని మగ పిల్లలు జరిగేటువంటి పసుపు కుంకుమ పూజ, వాళ్ళకి ఒక సత్ఫలితం కలిగి వాళ్ళ బంధువులకు చెప్పి వాళ్ళ ద్వారా అలా లింక్ పెరిగిపోయి వచ్చే వాళ్ళకి ఆరోగ్యం కానీ ఇక్కడ తెలిసి వచ్చిన వాళ్ళ కొద్ది మంది అయితే పరోక్షంగా వాళ్ళ ద్వారా తెలుసుకొని మరి ఆనందంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అతి త్వరలోనే అమ్మవారి అనుగ్రహంతో మంచి సత్ఫలితాలు కలగాలి, అతి స్వల్పకాలంలోనే వారి యొక్క శుభముహూర్త నిర్ణయం జరిపి వారి శుభలేఖ అమ్మవారు స్వీకరించాలని మరొక మారు అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో చివరిగా శాంతి కార్యక్రమం. సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవామహే తేజస్వి నామధీతమస్తో మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వే జనాః సుఖినో భవంతు ధర్మో రక్షతి రక్షితః. స్వస్తి.